రాజ్యాంగ దినోత్సవం స్కూల్లో మేము జరుపుకున్నాం సార్. ప్రాచీనకాలం నుండి కూడా మన భారతదేశం వ్యవసాయానికి పెట్టింది పేరు. అలాంటి మన దేశంలో గత కాలంగా ప్రాచీన రైతన్న ఆత్మహత్యలు చాలా చాలా నిలిపోతున్నాయి. ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష. దీనికి ప్రభుత్వ వైఫల్యం కారణం కాదా? నేను వ్యవసాయ మంత్రి గారిని విధాస్ రెడ్డి గారు అధ్యక్ష. మా ప్రభుత్వం మొదటిగా వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా రైతులకు ఎన్నో ప్రత్యేక చట్టాలు పెంచాము. ఆ చట్టాలు తప్పక రైతులకు మేలు చేసే విధంగా ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, మేము దేశంలో ఎక్కడైతే నీటి పారుదల వసతులు లేవో ఆ ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా గుర్తించి అక్కడి రైతులకు చాలా పథకాలను అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు మొదలైనవి సబ్సిడీ ధరలకు అందించడం జరిగింది అధ్యక్ష. నిరుపేదలకి రైతులకి అందరూ అధ్యక్ష. వ్యవసాయ మంత్రి గారు చూసుకొని సమాధానం అధ్యక్ష. వారికి ఏం తెలుసు అధ్యక్ష, మేము రైతు భరోసా ద్వారా ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్ లో 2000 రూపాయలు వేస్తున్నామని, ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తున్నామని, అంతేకాక రైతులు ఇబ్బంది పడకుండా రుణాలు తక్కువ వడ్డీ రేట్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తమ ద్వారా తెలపాలని కోరుతున్నాను అధ్యక్ష.